नमस्ते वेलकम टू तेलुगु बाबा टीवी प्रस्तुत मन तो खम्मम जिले संबंधी रैत मन तो वार्ता प्रयत्न चेदा पेरें मुक्का शेखर गौड जिला किसान कांग्रेस अध्यक्ष खम्मम खम्मम जिले में कांग्रेस पार्टी परिस्थिति एला उंदी खम्मम जिले में कांग्रेस पार्टी चला मेरुगा उंदी 10 की 10 सीट गेलिचे अवकाश उंदी इप्पुडु केसीआर संक्षेम पथकालने मी खम्मम जिले को वस्तुन्नाया केसीआर जनरल वृद्धाप्य बंधु जनरल रईत बंधु रईत बीमा इटाट वस्तना काड़ विपरीत रईत समस्या वाट सर पट्टे भूमि मुख्य एक्सप्रेस हाईवे रोड वाल मूड पोतनाई तरह रैलवे लाइन कोतनाई रैत खम्मम चुटपल रैतु चाल रकल इबंध पड़ती वाल सर नष्टरहार असल एंतमें वाल समीक्षा सामवेश जरपक पूर्ति नियंत्रित ना पुलिस सर्वे अभी बाग वाली सारी वे एन कैबती धरणी मंचदेना असल अनेक अनेक लोटपाटी राष्ट्र मंत्रिमंडले ओपक इपड़की धरणी वाल जिले अनेक मंदिर आत्महत्य रही उदाहरण एकरमेना अत मूड संवसरा दाने वाल इपड़कूड रियल एस्टेट व्यापार दाने मीद आधार पड़ रंग आत्महत्य रैतु अम्मा को अम्मा पे चेयरना चेयर केसीआर एमंटे ధరణిని రద్దు చేసే పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన చెప్తున్నారు కేసిఆర్ ఈ యొక్క విలువైన భూములు కోకాపేట లాంటి భూములు అమ్ముకోవడం కోసం తన యొక్క ఇష్టారాజ్యంగా భూములను తన యొక్క సొంత బినామీల పేరు మార్చుకోవడం కోసమే ఈ ధరణిని పెట్టిండు ఈ లోపభూయిష్టమైన ధరణి వల్ల చాలా 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 అన్యాయం జరుగుతుంది అసలు పట్టించుకోవట్లేదు మా కాంగ్రెస్ పార్టీ రైతులు కిసాన్ కాంగ్రెస్ కూడా చాలా సమ పోరాడుతుంది వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ధరణి కూడా ఒక శాపంగా మారుతుంది కేసిఆర్ గిరిజన బంధు రైత బంధు దళిత బంధు మైనారిటీ బంధు చేనేత మిత్ర విఆర్ఎన్ రెగ్యులేషన్ చేశారు అలాగే పంచాయతీ కార్యదర్శిని కూడా రెగ్యులేషన్ చేశారు అలాగే డిఎస్సి అంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కేసిఆర్ కి ఓట్లేరని మీరు అనుకుంటున్నారా అసలు కేసిఆర్ దగ్గర డబుల్ యాడండి అసలు ఒక ఉద్యోగస్తులకు ఇవ్వడానికి లేక ఇప్పుడు 15 20 తారీఖు ఇస్తున్నారు ఇవన్నీ కేవలం ఎన్నికలు రెండు నెలలు ఉండనగా పెడితే ఒప్పుకుంటారు జనాలు పోయినసారి అంటే గతంలో మాయమాటలు చెప్పి అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి వచ్చిండు తర్వాత ఎలాంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఈ 3 ఎకరాలు ఇవ్వలేదు ముఖ్యంగా డబుల్ బెడ్ రూములు కూడా ఇవ్వలేదు కాపీ చేశారుగా కాపీ వడ్డీ కింద సరిపోయిందండి వడ్డీ కింద సరిపోయింది కేవలం ఇప్పుడు అతని వడ్డీ కింద సరిపోయింది అతని ఇచ్చినది కేవలం అండి మనకు 70,000 ఇస్తే ఇప్పుడు అతను లక్షన్నర అవుతుంది ఆయన మాఫీ చేస్తే మళ్ళీ ఆ 70,000 ఉంటుంది 60,000 ఉంటుంది ఇది పచ్చి దగ అది కూడా ఎన్నికల దగ్గరికి వచ్చేనే కాబట్టి చేసిండు అది కూడా బ్యాంకోళ్ళు వాళ్ళ సరికి ఇవ్వట్లేదు ఓకే ఇప్పుడు నిన్న ఖమ్మం జిల్లాలో అమిషా వచ్చిండు సభ పెట్టిండు ఇక ఖమ్మం జిల్లాలో మా జెండా ఎగరవేస్తాం అంటున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ టిఆర్ఎస్ సారీ బిఆర్ఎస్ రెండూ ఒకటే అండి అయిపోయింది ఎప్పుడైతే బండి సంజయ్ని దింపేసి వాళ్ళకి పొత్తుల్లో లోపాయికారికంగా వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకున్నారు రెండూ ఒకటే రెండూ తోడు దొంగలే కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కేల్ కతం దుకాణం మన్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ కార్యకర్త లీడర్లకి డబ్బు ఫండింగ్ చేస్తుంది కేసీఆర్ అంటున్నారు అసలు పోరాడేది నీకు టీఎం బిఆర్ఎస్ కి తిరేకంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు పెడుతున్నారు పోలీసులు కేసులు పెడుతున్నారు ఈ బీజేపీ పని అయిపోయింది రెండో ఒకటే అన్నారు లిక్కర్ స్కామ్ లో నీ బిడ్డను కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అందరూ బీజేపీలో పోయిన నాయకులు మీకు ఎంపీ మన ఏన కూడా పోయి చెప్పింది కదా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు డైలమోల పడ్డారు ఇయాల మనకి ఆయన పెండింగ్ చేయటం ఏంటి రానున్నది కాంగ్రెస్ పార్టీ వస్తది కాబట్టి వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి వార్తలు వస్తున్నాయి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి ట్రస్ట్ లో ఉన్నారని రైతులుగా ఏం చెప్తారు మీరు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే 10కి 10 గెలుస్తారా ఖమ్మం జిల్లాలో సార్ కేసీఆర్ కి మొదటి నుంచి బాగా నమ్మిన వాళ్ళని మోసం చేసి అలవాటు ఉంది సరే తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చి జిల్లాలో పార్టీని డెవలప్ చేసుకోండి ఎమ్మెల్సీకి ఇచ్చి మెసేజ్ కానీ ఈ రోజు వాడుకొని కనీసం ఎమ్మెల్యే వాళ్ళ టికెట్లలో కనీసం సంప్రదించకుండా సీనియర్ నాయకుని ఆ విధంగా చేసిండు కాబట్టి ఆయన ప్రభావం అంతో ఇంతో ఉంటది మూడు సార్లు మంత్రి చేసిండు సీనియర్ మోస్ట్ వాళ్ళ యొక్క సామాజిక వర్గం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలకు వస్తే అతని యొక్క మార్పు అవుపడుతుంది ఖచ్చితంగా అవుపడుతుంది అది 100% అవుపడుతుంది కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో 10 సీట్లు వస్తాయి సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కూడా వాళ్ళ సామాజిక వర్గం బలంగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లేయాలి
నీకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతుల కోసం చేసేది పార్టీ, అనేక ప్రాజెక్టులు చేసింది. ఏదైనా గానీ ఒక వ్యక్తి కోసం ఈ రోజు కార్మికులు విద్యార్థులకు ఎవ్వరికైనా గానీ కష్టపడి పని చేసేది ప్రజలకు దగ్గరగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ మాఫీ చేస్తున్నారు. ఈ యొక్క తెలంగాణ ఇచ్చినందుకైనా గానీ అనేక యువత నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకైనా ఈ గ్రామీణ ప్రాంతాల్లో రైతు సమస్యలు పరిష్కరించేందుకైనా గానీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారం రావాలండి. ఎన్ని సీట్లు వస్తాయండి కాంగ్రెస్ పార్టీకి? నాకు తెలిసి బెంగళూరులో జరిగినట్టు అనూహ్యంగా నా అసమ్మతి పూర్తిగా 10 సంవత్సరాలు ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ మీద అవుపడుకోకుండా సర్వేలకు దొరకకుండా కూడా నాకు తెలిసి అయితే 85 నుంచి 90 సీట్ల మట్టికి రావచ్చని నా నమ్మకం.